కానీ ఎవరు కూడా వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచించిన పార్టీలు ఎవరు లేరు పదవులు అనుభవించుకున్నారు నాయకత్వంలో బాగా వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించో వాళ్ళ ఆస్తుల గురించో వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల గురించి ఎప్పుడు కూడా ఆ పార్టీలు దృష్టి పెట్టలేదు ఐదు లక్షల రూపాయలు ఈ రోజున బీమా పథకం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వడం లేదు ఒక్క జనసేన పార్టీ తప్ప ఈ కార్యక్రమం ద్వారా ఒక భరోసా కల్పించగలుగుతున్నాం ఎందుకంటే ఎక్కువ మంది యువత మన మన పార్టీలో ఉన్నారు చాలా నిజాయితీగా ఇందరు ఇందకు అన్నట్టు బిర్యానీ కోసమో బియర్ కోసమో కాదు ఒక లీటర్ పెట్రోల్ కూడా సొంతంగా పోసుకొని పార్టీ కోసం ఆహార నిశాలు కృషి చేసే వ్యక్తులు బ్రహ్మాండంగా మన పార్టీలో ఉన్నారు కానీ దీని అన్నిటికీ కూడా మనం జాగ్రత్తగా ఓపిక్గా ప్రజల్లో మనం ఆదరణ అభిమానం వచ్చేటట్టు మనం కష్టపడాలి రాజకీయాల్లో సంబంధించిన అదొకటే చాలామంది అనుకుంటారు చాలామంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల కుటుంబాలు వాళ్ళ కొడుకులు ఏ విధంగా వచ్చి ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒకే ఒక అంశం పైన వచ్చారు అదేంటంటే ఆయనకి రూపాయి వస్తే రూపాయి ఇమీడియట్గా ప్రజలకు ఇచ్చేటట్టు ఆయన ఆలోచించే మనిషి ఉదాహరణకు చెప్తాను నేను క్రియాశీలక సభ్యత్వం మనం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా నేనే ఆశ్చర్యపోయాను ఆ రోజున అప్పుడు సినిమా షూటింగ్లు కూడా లేవు ఎందుకంటే కరోనా వలన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనకరమైన పరిస్థితి అయినా కానీ మన జన సైనికుల కోసం ఎంత పెద్ద మనసుతోటి ఆయన ఆ రోజు కోటి రూపాయలు సభ్యత్వ కార్యక్రమం కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చారు అటువంటి వ్యక్తి అంత మంచి మనసుతోటి మన పార్టీ కోసం మన కోసం ముందుకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన అందరం కూడా ఒక బాధ్యతతోటి పనిచేయాలి దయచేసి మీరందరూ కూడా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం మీరు తీసుకున్న ప్రతి వ్యక్తిని నేను కోరేది ఏంటంటే ప్రజల్లో మనం కష్టపడి పనిచేద్దాం నిజాయితీగా పనిచేద్దాం మనం ఏంటని మనం నిరూపించుకుందాం ప్రజలు మనం నమ్మినప్పుడే పార్టీ పైన అభిమానం చూపిస్తారు ఆ అభిమానమే మనకి ఆస్తి రాజకీయాల్లో ఏదో హడావిడిగా సంపాదించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఎల్లప్పుడు మనం ఉండలేం ఎంతోమంది మహిళలు యువత పెద్దవాళ్ళు కూడా మనం ఆశీర్వదిస్తున్నారు రోజున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పండి నిజంగా ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఆ కుటుంబాన్ని పరామర్శించి మనం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు మనం చెక్ అందించినప్పుడు పాపం వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ బాధ ఏ విధంగా వాళ్ళు తట్టుకుని భవిష్యత్తు గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అటువంటి పరిస్థితిలో మన పార్టీ నుంచి మనందరం జిల్లా నాయకత్వం అంతా వచ్చారు ఈ రోజు ఈరోజు ఉదయం మనం ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఎంత భరోసా ఇవ్వగలుగుతున్నాం చెప్పండి ఈ విధంగా మనందరం ఒక కుటుంబ సభ్యులుగా మనం కష్టపడితే తప్పకుండా మన అంతిమ ధ్యేయం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు లేదే మనం ఏది సాధించుకోలేము దయచేసి మీరందరూ కూడా ఎవరైతే కాన్వాయిల్లోనో మీటింగ్లోనో సీఎం 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 అని అంటారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి మీ గ్రామంలో మీరు ఒక రెండు వందల ఓట్లు వంద ఓట్లు ప్రభావితం చేసేటట్టు మీరు పనిచేయండి మీ వార్డుల్లో మీ టౌన్లో ఉన్న ఒక డివిజన్లో మీరు ఆదర్శవంతులుగా మంచి నాయకులుగా మీరు ఎదగండి ఎందుకంటే ఈ పార్టీ నిర్మాణం చేసిందే మీకోసం ఎక్కువ మంది నాయకుల్ని మనం ప్రజా జీవితంలో తీసుకురావాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేశారు